ఆదాము అవ్వలు దేవుడైన యెహోవా చేసిన అందమైన ఏదేను తోటలో దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని సహవాసంలో ఎంతో ఆనందిస్తూ ఉండేవారు. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? ఏదేను తోట మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలాలు తినకూడదు. అయితే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలది. సర్పము అంటే సాతాను. సాతాను అవ్వ దగ్గరకు వచ్చి, ఇది నిజమేనా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చారా అని అడిగింది. అప్పుడు అవ్వ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే మీరు చావకుండానట్లు ఈ తోట మధ్యనున్న జీవవృక్ష ఫలాలు తినకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు అని చెప్పింది. అప్పుడు సాతాను, మీరు చావనే చావరు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉంటారని దేవునికి తెలియను అని అవ్వతో చెప్పింది. అప్పుడు అవ్వ, ఆ వృక్షము ఆహారానికి మంచిదిగాను కనులకు అందముగాను వివేకాన్నిచ్చే రమ్యముగాను ఉన్నదని చూచి దాని ఫలాలు కొన్ని తీసుకుని తిని ఆదాముకిచ్చింది. ఆదాము కూడా ఆ వృక్ష ఫలాలు తిన్నారు. సో సాతాను ఆదాము అవ్వలకు, దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞ మీరేలా చేసి పాపం చేసేలా చేసింది, ఎలాగా? దేవుని మాట మీద డౌట్ వచ్చేలాగా ఒక ప్రశ్న వేసింది. ఇది నిజమేనా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చారా అని అడిగింది. సాతాను మాట వినేలా చేసింది. మీరు చావనే చావరు అని చెప్పింది. దేవుని మంచితనం నమ్మకుండా చేసింది. మీరు మంచి చెడ్డలను ఎరిగిన దేవదూతల వలె ఉంటారని దేవునికి తెలియను అని చెప్పింది. దేవుని ఆజ్ఞను మీరేలా చేసింది. అయితే మన జీవితంలో కూడా సాతాను అలాగే మనం దేవుని ఆజ్ఞ అనుసరించకుండా పాపంలో పడేలా చేస్తుంది. పాపం మనల్ని దేవునికి దూరం చేసేస్తుంది. అప్పుడు మనం దేవునితో సంతోషంగా ఉండలేము. కానీ మన దేవుడు ప్రేమగలవారు, క్షమించే దేవుడు. మనం పశ్చాత్తాపడి క్షమించమని అడిగితే ఖచ్చితంగా క్షమిస్తారు. మనం దేవుని అడిగితే మనం పాపంలో పడకుండా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మనకి సాతాన్ని ఎదిరించటానికి, సాతాను యుక్తిని తెలుసుకోవటానికి తెలివినిస్తారు. మరి దేవుని అడుగుదాం. దేవుని సహాయంతో పాపాన్ని సాతాన్ని జయిద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక.